ఆరు వరకు చదువుకుందాం. సామ్స్ 118:1-6. అందరు తీసారా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీలందరూ అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవాయందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షంనున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. నడిపించు నానావా, నడిసాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నానావా, నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింపా, నా నావలోకాలిడుము నా సేవ చేకొనుము. నడిపించు నానావా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా, రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజు నా పడవా. నడిపించు నానావా, ఆత్మార్పణ చేయకే ఆశించితి నీ చలిమి. అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనే దురాయే ఆధ్యాత్మికలేమి గణి అల్లాడే నావలలు. నడిపించు నానావా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా అని చెప్పి దేవుని మహిమపడతాము. హల్లెలూయా. ఎంతమంది ఆరాధనలు ఇక్కడ ఉండడానికి సంతోషంగా ఉన్నారు. అందరు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అందరు చప్పట్లు కొడదామా? మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా సుతులకు పాత్రుడా. ఆరాధనానికే, 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 ఆరాధనానికే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనానికే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనానికే.
ఆరాధనానికే మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవాయిరే చూచుకొనును, యెహోవాయిరే చూచుకొనును. సర్వము సమకూర్చును ఆరాధనానికే వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును. నన్ను స్వస్థపరచును హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ తెలిసిన పాట దేవుని స్తుతించుడి అని పాడుతూ ఆయన ఆరాధిద్దాం. చప్పట్లు కొడదాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పూరా ధ్వనితో ఆయన స్తుతించుడి, పూరా ధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. అందరూ మీ సమయంలో కళ్ళు మూసుకుందాం. ఒకసారి మనం మోషే జీవితం గురించి ఆలోచిద్దామండి. బైబిల్లో రాసినట్లుంది, మరి మోషే ఒక ఫరో ఒక ఐగుప్తులో తను ఒక ప్రిన్స్గా ఉన్నాడు. అన్ని భోగాలు ఉన్నాయి మోషేకి. అంత డబ్బు ఉంది, అంత ఆస్తి ఉంది, అంత అందం ఉంది, అన్నీ ఉన్నాయండి మోషేకి. కానీ మరి మోషే దేవుని పిలుపును దేవుని పిలుపును ఆయన విన్నాడు. మోషే విన్నాడు దేవుని పిలుపుని విని. ఆయన అవన్నీ వదులుకొని తను గొర్రెల కాపరిగా ఉండబోతున్నాడు. అక్కడ ఎలా ఉంటుందో అన్నీ తెలుసు మోషేకి. అవన్నీ తెలిసినా కూడా అన్నీ వదులుకొని మోషే వచ్చాడు. మరి అందుకే మోషే గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అలా ఒకసారి మన మైండ్లో ఆలోచిద్దామా అండి. మోషే సదాకాలము దేవునితో ఉండడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, దేవునిపై నమ్మకం ఉంచాడు కాబట్టి అవన్నీ వదిలేసుకొని మోషే యొక్క లోకంలోకి వచ్చాడు. ఇజ్రాయేల్ నడిపించాడు. అంతటి సామ్రాజ్యాన్ని ఐగుప్తు నుంచి విడుదల పొంది మోషే ఇజ్రాయేల్ తీసుకెళ్లాడు. ఒకసారి మనం ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని మనం ఏమి ఆలోచించకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా, కేవలం దేవుడు మన యొక్క జీవితాల్లో చేసిన మేళ్ళని బట్టి ఒకసారి ఆలోచిద్దామా. ఇంతవరకు మన చిన్నప్పటి నుంచి ఇంతవరకు దేవుడు మన జీవితాలు చేసిన మేళ్ళ గురించి, మనము ఎలాంటి ఆపదల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు మనకు తెలుసు. మన పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మన గురించి, మన జీవితం గురించి మనకు తెలుసు అండి. మన మనసుకి దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఆయనను ఆరాధిద్దాం ఈ సమయంలో. అందరూ సదాకాలము దేవా నేను నీతో ఉంటాను ఏసయ్యా, ఈ లోకంలో నేను నీ కొరకు జీవిస్తాను ఏసయ్యా అని పాడదాం ఈ సమయంలో. కాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను పాడదామండి. ఏసయ్యా అని చేతి పైకెత్తాము. ఏసయ్యా సదాకాలము నీతో నేను జీవించేదను ఏసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. అంత మీ సమయంలో గుర్తు చేసుకున్నామా మనము ఎలాంటి పాపాల్లో ఉన్నాము. ఇంత దీన పరిస్థితుల్లో ఉండగా మనము ఎవ్వరికి చెప్పుకోలేని పాపాలు, అతి క్రూరమైన పాపాలు చేస్తుండగా ఆయన్ని మనం ఒక్క మాట అడిగాము చాలు యేసయ్యా, ఆ యొక్క ఊపిలో నుంచి నన్ను లేపావు దేవా, అందుకు నీకు వందనాలు వేసాయా. నీ సమయంలో చెప్దామా ఎంత దీన స్థితిలో నన్ను లేపవేసయ్యా, నీ యొక్క చేతితో నీ కుడి చేయి ఇచ్చిన లేపవేసయ్యా, దానికి నీకు వేలా వేల వందనాలు అని చెప్దాం ఈ సమయంలో అందరం. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. అందరి లోకంలో అందరు నా చెయ్యి వదిలేశారు, నా ఫ్రెండ్స్ వదిలేశారు, ఎవరు నాకు నా ప్రియులు అందరూ వదిలేశారు. నేను ఒక్కని కూడా నా సమయంలో నన్ను నాకు వచ్చారు ఏసే, నా కోసం వచ్చారు దేవా, నన్ను చేయి పట్టుకొని లేపారు దేవా. అందరు పాడదామండి ఈ సమయంలో. Yeah.
అందరి సమయంలో పాడదాము. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో జీవించెదను అందరి కళ్ళు మూసుకొని ఒకసారి ధ్యానిద్దాం. ఆ యొక్క నామాన్ని ధ్యానిద్దాం. ఈ సమయంలో, ఈ కొద్ది సమయంలో మనం ఏం ఆలోచించకుండా ఏసయ్యా ఏసయ్యా అనే ఒక నామం ఒక్కడే ధ్యానిద్దామండి. ఇంకేం అక్కర్లేదండి మనకి. ఆయన నామం ఒక్కటింటే చాలు. ఈ యొక్క లోకంలో మనకి ఏ భోగాలు అక్కర్లేదు, ఎవరి బలం అక్కర్లేదండి. ఆ యొక్క నామం ఉంటే చాలు. ఈ సమయంలో ఆ యొక్క నామంకి దేవ నా హృదయం మీకు అర్పిస్తున్నాను ఆయన. ఇదిగో దేవ ఈ హృదయం, ఇదిగో దేవ నా జీవితం నీకే అర్పిస్తున్నాను ఏసయ్య. నన్ను వాడుకోండి ఏసయ్య. నీ యొక్క రాజ్య విస్తరణలో అందరూ మీ సమయంలో పాడదామా దేవ. నా యొక్క జీవితం మొత్తం మీ యొక్క చేతుల్లో పెడతాం ఆయన. మీరే తండ్రి, నా యొక్క జీవితానికి యజమానులు, నా యొక్క మనసుకి యజమానులు మీరే ఏసయ్య. నీ యొక్క సమయంలో అందరూ ఆయనకు చెప్దామండి. ఆశ నాకుంది ఈ
నీతో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అడుగుదామా, దేవా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఏసయ్యా, నా తోటమాలి నీవే. అవునైనా ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ఏసయ్యా, నేను నా పరిగణ తీగలన్నీ ఈ సమయంలో కొట్టి వేస్తున్నాను. ఇప్పుడే పరిశుద్ధ అగ్నితో కాల్చండి ఏసయ్యా, కారాలన్నింటిని ఇప్పుడే కాల్చండి ఏసయ్యా, మీకు ఇష్టం లేకుండా నేను చేసిన కార్యాలన్నింటిని ఇప్పుడే కాల్చండి ఏసయ్యా. అవునైనా ఇక లోకంలో నేను మీకు ఇష్టం పెట్టి కార్యాలు అవునైనా పరిశుద్ధ అగ్నితో నన్ను కాల్చండి అయినా అని అడుగుదామా. అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది ఈ అగ్నితోక. ఈ సమయంలో పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నాడండి, ఆయన యొక్క ప్రజెన్స్ మన మధ్యలో ఉంది, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. పరిశుద్ధాత్ముడు మన మధ్య తిరుగుతున్నాడు, ఆయన ఈ సమయంలో అడుగుతున్నాడు, బిడ్డ నా యొక్క కుమారుడు, నా యొక్క కుమార్తె ఒక్క ఛాన్స్ ఇస్తావా, నేను నీకు హృదయం తలుపుకి తడుతున్నాను. ఆయన మనం ఒక్కసారి మనం ఏసయ్య నా హృదయంలోకి రండేసయ్య, నా హృదయంలో నేను ఇంతవరకు చేసిన మీకు తెలిసి నేను తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క తప్పుల్ని క్షమించండి ఏసయ్య. మీకు ఇష్టం లేని కారణాలు ఎన్నో చేసి ఉన్నాను నేను ఈ జీవితంలో, నా యొక్క జీవితంలో మీకు ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తున్నాను ఆయన. ఆ యొక్క తీగలన్నింటినీ ఈ సమయంలో తెంచండి ఏసయ్య, అందరం అడుగుదాం ఒకసారి నీరు విప్పి. ఎవరెవరైతే మీ యొక్క మనసు తెలుసండి, మనం ఎవరితో చెప్పలేకపోయి ఉన్నాం కానీ మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. దేవా ఈ సమయంలో నా యొక్క జీవితం మీకేనాయన అని ఆయనకు చెప్దామా. పరిశుద్ర మీకు వేళ ఉన్నా చెల్లిస్తున్నాం నాయన ఈ యొక్క సమయంలో. అవును నాయన, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు ఏసయ్యా. మీ యొక్క ఆదివారం ఆరాధన మీకు మీకు చేతుల్లో పెడుతున్నాం నాయన ఏసయ్యా తండ్రి. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఎలా ఉన్నామో తండ్రి, మేము ఏ మనసుతో వచ్చామో ఇక్కడ మీకు తెలిసేసయ్యా తండ్రి. పరిశుద్ర తండ్రి, మరి మేము ఇంతవరకు గడిచిన కాలం అంతా తండ్రి మేము తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఉన్నాం నాయన తండ్రి. మీకు ఇష్టం లేని కారాలు ఎన్నో చేసి ఉన్నాం ఏసయ్యా తండ్రి. మేము ఈరోజు యొక్క ఆదివారం మీ యొక్క సన్నిధిలో ఉండి ఉండగా తండ్రి, మీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరూ నింపమని వేడుకొచ్చిన నాయన తండ్రి. మీ యొక్క ఆరాధనలు తండ్రి, మీ యొక్క సేవకురాలతో తండ్రి, మీరు మాతో ఏం మాట్లాడుకోవచ్చు మాకు తెలియజేసా కానీ తండ్రి మాకు గ్రహించే మనసును దయచేయండి నాయన తండ్రి. ఈ యొక్క తండ్రి తండ్రి మరి యొక్క నూతన నెలలో తండ్రి మమ్మల్ని త్వరలో ప్రవేశపెడుతున్నారు ఏసే తండ్రి. ఇక నెలలంతా తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నాను మీకు వందాలను ఆయన తండ్రి. పరిశుద్ధ తండ్రి, మీకు ఆరాధన మొక్కే మీకు చేతులు పెడుతున్నాం ఆయన ఏసే తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను మీరే పేరు పేరును ఆశీర్వదించి మనం పెట్టుకుంచు నచ్చడం నేసుకృష్ణ అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనము సాక్ష్యం చెప్పి దేవుణ్ణి స్తుతిపరుదాం. ఎవరికైనా సాక్ష్యాలు ఉంటే చెప్పు. కీర్తనలు 103లో మనకి దేవుడు చేసిన మేలుల్ని ఎప్పుడు మరవద్దు, దాన్ని చెప్పి దేవుణ్ణి స్తుతిపరచాలి, ఆరాధించాలి అని ఉంది. మీ జీవితంలో దేవుడు చేసిన వాటిని మర్చిపోకుండా అందరికీ చెప్తే
దేవుణ్ణి స్తుతిపరిచిన వాళ్ళు అవుతారు. ఎవరికైనా సాక్ష్యాలు ఉంటే వచ్చి చెప్పచ్చు. ఎవరు సిగ్గుపడకుండా, ఎవరన్నా ఏమన్నా అనుకుంటానే అనుకోకుండా వచ్చి సాక్ష్యం చెప్పచ్చు. ఈ లోపల మీరు ఆలోచించుకోండి, నేను నా సాక్ష్యం చెప్తా. దేవుడు నన్ను ఈ గడిచిన నెల మొత్తం కాచి కాపాడినందుకు వందనాలు. ఇంకా మా ఫ్యామిలీలో చేసిన మేలులు బట్టి నేను దేవుడికి వందనాలు చేర్చుకుంటున్నాను. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే, అయినా కానీ దేవుడు కాపాడాను. ఈ మంత్ మొత్తం దేవుడు నాతో తోడున్నాడు. నన్ను స్పిరిచువల్గా బాగా నడిపిస్తున్నాడు. నేను బైబిల్ స్కూల్ జాయిన్ అవ్వలేకపోయినాను, కానీ డిసైపుల్షిప్ జాయిన్ అయినాను. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. దేవుడు నన్ను నడిపించిన విధానం బట్టి దేవుడికి వందనాలు. ఇంకా నిర్మల్ బట్టి దేవుడికి వందనాలు. నిర్మల్ కూడా డిసైపుల్షిప్ జాయిన్ అయ్యాడు. ఈ రోజున చేసిన ఆరాధన బట్టి దేవుడికి వందనాలు. జాయ్ బట్టి దేవుడికి వందనాలు. ఆమేన్. ఎవరికైనా సాక్ష్యాలు అంటే ప్రకాష్ జాయ్కి చెప్పట్లు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నా వందనాలు. మరి లాస్ట్ వీక్ కూడా సాక్ష్యం చెప్పాను, ఈ వీక్ కూడా సాక్ష్యం చెప్పాను, ఈ వీక్లో ఇంకో సాక్ష్యం ఇచ్చినాను. దేవునికి వందనాలు చేస్తున్నాను. ముందు ఈ వీక్లో మా తాతయ్యకి, ఆయన ఒక 8 ఇయర్స్ అలా ఉంటారు. ఆయన నార్మల్గా నడుస్తూ ఉంటే సడన్గా పడిపోయారనమాట. సో ఈ బోన్ చాలా ప్రాబ్లం అయింది, సర్జరీ చేయాలన్నారు. ఆయన ప్లస్ ఆయన అప్పటికే హార్ట్ పేషెంట్, ఇంకా బీపీ అవన్నీ ఉండే. సో తెలుసు కదా, అవన్నీ ఉంటే చాలా కష్టమని సర్జరీకి. కానీ దేవుడు ఆయన పడిన ఒక 1 డేలోనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. సర్జరీ చేయాలి అంటే ఏమో అబ్జర్వేషన్లో పెట్టాలి అని అన్నారు. కానీ మరి 1 డేలోనే అంత నార్మల్గా ఉంది, సర్జరీ చేయొచ్చు అని సర్జరీ చేసేసారు. చేసి అక్కడ రాడ్ పెట్టారు. ఆయన 2 డేస్ సర్జరీ అయిన 2 డేస్లోనే లేచి కొంచెం నడవడం స్టార్ట్ చేశారు మా తాతయ్య. దాన్ని బట్టి దేవుని వందనాలు. ఆయన త్వరగా హీల్ చేస్తున్నందుకు, మా తాతయ్యని మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఇంకా కానీ సాక్ష్యాలు అంటే సమయం వృధా చేయకుండా వచ్చి చెప్పచ్చు. ప్రశాంత్ అన్నకి చెప్పట్లు. దేవుని నామానికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘబిడ్డ దేవుని నామానికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘబిడ్డలందరికీ నా వందనాలు. పాస్టర్ అమ్మగారికి నా వందనాలు. లాస్ట్ వీక్ అంటే సమ్మర్ వచ్చింది కదండి, క్రికెట్ స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఒక మ్యాచ్ ఆడాను. అంటే చాలా రోజుల తర్వాత ఆడడం వల్ల మొత్తం బాడీ పెయిన్స్ వచ్చాయి. 2 డేస్ తర్వాత ఫీవర్ వచ్చింది. లాస్ట్ వీక్ అసలు ఏం బాగాలేదనమాట. అసలు కదలకుండా బెడ్ మీదే ఉండే పరిస్థితి. అంటే ఐ మీన్ ఇంకా బద్ధకంతో లేవలేదు బాడీ పెయిన్స్ అని చెప్పి అట్లా ఆ పరిస్థితిలో ఉండే. కానీ ఎక్కువ రోజులు ఉండకుండా తొందరగానే పోయినాయి అన్నీ. అందుని బట్టి దేవుని నామానికి నా వందనాలు. ఇంకా చాలా విషయాలు దేవుడు నాతో తోడుగా ఉన్నాడు. ఫైనాన్షియల్గాను, ఇంకా స్టడీస్లోను, ఇంకా మా పేరెంట్స్ వాళ్ళ హెల్త్ విషయాల్లోనూ చాలా విషయాలు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవుని నమ్మకం వందనాలు. అంటే ఇంతకుముందు లేడని కాదు, ప్రతిసారి దేవుడు తోడుగానే ఉంటాడు. ఇంకా మా డాడీ మొన్నే, అంటే ఇంతకుముందు, అంటే ఇది మా డాడీ గురించి ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, కానీ చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా అన్నట్టు ఇంక నేను అలాగా వెనకడుగు వేసేస్తున్నా. మా డాడీ ఆర్మీలో వర్క్ చేస్తారనమాట. అయితే 1.5 ఇయర్ చైనా బార్డర్లో పోస్టింగ్ పడింది. 1.5 ఇయర్ అక్కడ ఉండాలన్నమాట. అంటే అక్కడ ఒక మౌంటైన్ చాలా పైకి అనమాట. ఆక్సిజన్ ఉండదు, ఏముండదు, చాలా క్రిటికల్ పొజిషన్లో 1.5 ఇయర్ ఉండాలంటే. ఇప్పుడు ఏమైనా మనం అంటే ఇక్కడ ఫుడ్ లేక
గట్టిగా తింటూ ఉంటాం. వాళ్ళు కొంచెం ఒక రెండు ముద్దలు తిన్నా కడుపు నిండిపోయినట్టు అయిపోతుంది. ఇంకా అలా అయిపోతుందంట, చాలా క్రూషియల్గా ఉండేది. 1.5 ఇయర్ అక్కడ పోస్టింగ్ పడింది. దేవుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉండలేక ఇంటికి వెళ్ళిపోయారు. అంటే ఐ మీన్ నడుస్తూ నడుస్తూ కింద పడిపోవటం, ఇంకా నడుస్తూ నడుస్తూ నోస్ నుంచి బ్లడ్ వచ్చేయడం, అలా చాలామందికి జరిగింది అక్కడ. కానీ మా డాడీకి అలా ఏం జరగకుండా దేవుడు మా డాడీతో తోడుగా ఉన్నాడు. ఆరోగ్య విషయంలోనూ ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించాడు. ఇంకా అంటే అక్కడికి వెళ్తే ఏం లేదు, అంటే చైనాకి మనకి మధ్య వచ్చిన క్లాష్ ఉండడం వల్ల అక్కడ ఆర్మీలో ఉన్న వాళ్ళందరినీ అక్కడ పెట్టారనమాట. అయితే అక్కడ ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసారు, సేఫ్గా వచ్చారు. అందుని బట్టి దేవుడి నామానికి నా వందనాలు. దేవుడు ఎంతగానో కాచి కాపాడినందుకు దేవుడి నామానికి నా వందనాలు. మా ఫ్యామిలీతో తోడుగా ఉన్నందుకు. ఇంకా ఈరోజు మా చెల్లి 10th క్లాస్ రాసింది. ఈరోజు రిజల్ట్స్ వచ్చి ఇందాకే వచ్చాయి 4కి. అంటే మంచి మార్క్స్ వస్తాయి అనుకున్నాను, అంటే 10కి 10 వస్తాయి అనుకున్నాను, కానీ 9.3 వచ్చాయి. నాకు 9.3 వచ్చాయి, మా చెల్లికి 9.3 వచ్చాయి. నేను 4 ఇయర్స్ బ్యాగ్ రాశాను, 6 ఇయర్స్ బ్యాగ్ అనుకుంటా. అయితే బాధపడుతుంది, నేను చెప్పాను ఇంకా 10th క్లాస్ మార్క్స్ జస్ట్ సర్టిఫికేట్లో చూసుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు, లైట్ తీసుకో ఏం కాదు అన్నట్టు మాట్లాడాను. ఇంకా దేవుడు ఆవిడకి మంచి అంటే ఏం డిప్రెస్ కాకుండా మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టు కొంచెం అంటే మా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన చిన్నది కాదు పెద్దదే. అమ్మాయిల నుంచి ఎవరన్నా సాక్ష్యం చెప్తారు? సరే సక్క, ప్రైజ్ లార్డ్. గడిచిన కాలం అంతా దేవుడు కాచి కాపాడినందుకు దేవుడు పొందాలు. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మా హైదరాబాద్లో కొత్త ఫ్లాట్ కొన్నారనమాట, అది ఇన్నోగ్రేట్ అయింది, దాన్ని బట్టి దేవుడు పొందాలు. యాక్చువల్గా అది డిసెంబర్లో అవ్వాలి, నేను ఇంటికి వెళ్తా అనుకున్న ఆ టైంలో, బట్ నేను వెళ్ళలేకపోయినా పోస్ట్పోండ్ అయ్యి పోస్ట్పోండ్ అయ్యి లాస్ట్కి 2 వీక్స్ బ్యాక్ అయింది, సక్సెస్ఫుల్గా అయింది, దాన్ని బట్టి దేవుడు పొందాలు. థ్యాంక్ యూ. వాక్యానికి సమయం ఇస్తాం మీరే అక్క. అరే నాకెందుకు చెప్పట్లు. సరే వెనక్కి కూర్చున్న వాళ్ళు ముందుకు రండి, నా కంటికి కనపడట్లేదు, దూరంగా ఉన్నారు. ఇక్కడ సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి, ముందు ఖాళీ ఉంది. రమ్య, స్నిగ్ధ, పవన్, జ్యోత్స్న, సింధు, డాన్ ముందుకు రా భరత్ దగ్గరికి. దేవుడు మీ జీవితాల్లో ఏం పని క్రియలు చేయట్లేదా? దేవుని కోసం మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదా? సాక్ష్యం చెప్పమంటే అసలు ముందుకు రారు. ఆదిత్య, టెండూల్కర్, ఆదిత్య నీ టెస్ట్ ముందు లేదా? ఉంది కదా, దా నాకు తెలుసు ఉందిరా. టెండూల్కర్ నువ్వు చెప్తావా తన తరఫున కూడా? ఆదిక్య రా చెప్దురా, ఇద్దరు రండి కలిసి చెప్తురు పోను. లేండి త్వరగా టైం లేదు. రా తోడు టెండూల్కర్. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ వందనాలు. ఇవాళ మా అన్నయ్య పుట్టినరోజు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. గడిచిన కాలం అంతా మా అన్నయ్యని కాపాడినందుకు, మళ్ళీ జాబ్ విషయంలో, మళ్ళీ కెనడా వెళ్ళటం విషయంలో అన్నయ్యని కాచి కాపాడినందుకు దేవుని నామానికి. గడిచిన వారం అంతా దేవుని నన్ను కాచి కాపాడినందుకే దేవుని నామానికి వందనాలు. వారంలో అంతా
దేవుడు చాలా కొత్త కొత్త కార్యాలు చేశాడు, దాన్ని బట్టి దేవుని నమ్మకం వందనాలు. ఇంకా మాకు కొత్త స్నేహితులను ఇచ్చినారు దేవుడు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. చాలా ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించిన కాక ఆమె. దేవుని నామానికి వందనాలు. ఈ వారం అంతా దేవుడు చాలా పనులు చేశాడు. ఆదిక్య టెండూల్కర్ 2 నెలల నుంచి మాట్లాడుకోలేదు, ఎవరికీ తెలియదు, అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు దేవునికి లోబడి ఒకరితో ఒకళ్ళు సమాధాన పడి క్షమించుకొని 2 నెలల తర్వాత ఇద్దరు ఈరోజు చర్చికి కలిసి వచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, సాక్ష్యం చెప్పమని అది. తర్వాత కాయర్ ప్రాక్టీస్ తర్వాత చక్కగా లోబడి ఆగి ఆల్ నైట్ ప్రేయర్కి ఉన్న వాళ్ళందరినీ బట్టి దేవునికి వందనాలు. ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి నిద్రపోకుండా చక్కగా పాడారు, ప్రార్థన చేశారు మీ అందరి గురించి, వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు చర్చికి లేట్ కాకుండా టైంకి వచ్చిన వాళ్ళందరిని బట్టి కూడా దేవునికి వందనాలు. ఇంకా ఏం చేశారు దేవుడు? సెల్స్ గ్రూప్స్లో మీరు ప్రార్థనలు చేస్తున్నారుగా, మీరు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించారా? మరి అవి టెస్టిమోనీలుగా ఎందుకు చెప్పరు? మరి చెప్పమంటే మీరు చెప్తేనే కదా మిగతా వాళ్ళకి ఎలా చెప్పాలో ఎలా చెప్పకూడదో తెలిసేది కదా. ఓకే, తెలుగు సర్వీస్ని బట్టి మీరందరూ చక్కగా మాట వింటున్నందుకు కూడా దేవునికి వందనాలు. మినిస్ట్రీస్లో చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నందుకు, మీకు అటువంటి హార్ట్ని ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్యానికి వెళ్ళబోయే ముందు లేచి నిలబడదాం. మహాగణుడ, మహిమోన్నతుడ, వందనములు నాయన. మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యమును ధ్యానించుచుండగా ప్రభా, మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు వందనములు నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆలోచనలు, తలంపులు నాయన ఎక్టు కూడా ప్రభా తండ్రి డీవియేట్ అవ్వకుండా మా యొక్క తండ్రి ఫుల్ కాన్సన్ట్రేషన్ మీ పైన ఉండినట్లుగా తండ్రి నాయన, మీ వాక్యము మా హృదయంలో నాటబడినట్లుగా కృప చూపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, పోయిన వారం దేని గురించి మాట్లాడుకున్నాము? ముందుగానే తీసి పెట్టుకున్నారే అండి, విజయం గురించి మాట్లాడుకున్నాము. వేటిపైన విజయం యొక్క రుచి, వేటిపైన విజయము, ఫ్రస్ట్రేషన్స్ పైన. ఇంకా వెరీ గుడ్, పర్వాలేదు, కొంచెమన్నా గుర్తుంది. ఇది కూడా సాక్ష్యమే, కొంచెమన్నా విన్నారు గుర్తుంది. ఓకే, ఈ వారం మనం మాట్లాడుకున్నాం సేమ్ స్ట్రెంగ్తనింగ్ టాపిక్, హెవెన్లీ సోర్స్. టాపిక్ వచ్చి సెక్యూరిటీ, అంటే భద్రత, సేఫ్టీ లేదా సెక్యూరిటీ. కీర్తనలు నాలుగవ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 4:8. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. అలాగే కీర్తనలు 91 మనకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసింది కదా, కంఠత వాక్యం కూడా చదివి ఉంటారు. కీర్తనలు 91:1-9, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు.
భద్రత లేకపోతే సేఫ్టీ సెక్యూరిటీ మనకి ఎందుకు అవసరము, ఎప్పుడు అవసరము? ఇవాళ ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు ఎర్త్క్వేక్ రాదు అని ఏంటి గ్యారంటీ? మీరు వెళ్తున్నారు నైట్ టైం, లేట్ నైట్ వెళ్తారు క్వైర్ ప్రాక్టీసుల తర్వాత, లేకపోతే పార్టీలు చేసుకునే కెఫేస్ నుంచి వాటి నుంచి. మొన్న కెవిన్ వాళ్ళు ఎవరో బర్త్డే పార్టీకి వెళ్తే అక్కడ బాగా ఏదో పెద్ద ఇదైందంట. అలా ఏది మనకు ఒక అపాయము రాదు, మన నా దరిదాకా రాదు అనే హోప్ కానీ అనే గ్యారంటీ కానీ మనకి ఏమన్నా ఉందా? ఉందా మీకు? ఇండియాలో బాగా మనుషులు ఏం చేస్తారు, లైఫ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారు? ఒకవేళ ఏదన్నా అయితే, ఏదన్నా జరగకూడనిది జరిగితే సరైన సమయానికి వాళ్ళ డబ్బులు ఇస్తారనో, ఖర్చులకనో ఉంటాయనో ఇన్సూరెన్స్లు కడతారు కదా. ఇన్సూరెన్స్ ఎందుకు కడతారు మనుషులు? డబ్బులు కట్టి ఒక్కోసారి అవి పూర్తిగా రాకపోవచ్చు, వెనక్కి రావచ్చు, కానీ ఒక హోప్ ఏంటంటే మనకు అవసరమైన సమయంలో వాళ్ళు కడతారు అనేది. వెహికల్స్కి కూడా మీరు ఇన్సూరెన్స్లు కట్టుకుంటారు, మొబైల్కి ఇన్సూరెన్స్, ఏదైనా మనిషి బ్రతికినంత కాలము ఏమి దేనికోసం బ్రతుకుతాడు, దేనికోసం చూస్తారు? సేఫ్టీ. ఇప్పుడు మీ ఫ్యూచర్ సెక్యూరా? మీకు హోప్ ఉందా మీ ఫ్యూచర్ సెక్యూర్ అని? మీరు మెడిసిన్ చేస్తున్నారు, తర్వాత ఏంటి? ఎంసీఏ తర్వాత ఏంటి? పీజీ తర్వాత జాబ్స్ వస్తాయా? పీజీ సీట్ వస్తుందా, గ్యారంటీయా? ఎంసీఏ క్లియర్ అవుతుందా, గ్యారంటీయా? క్రోక్ పాస్ అవుతారా, గ్యారంటీయా? ఎంసీఏ దాకా పోయారు? అంత హోప్, ఆ నమ్మకం మీకుందా? నా భద్రత ఎక్కడ ఉంది నాకు కదా, నా ఫ్యూచర్ సెక్యూరా? నేనేం కోరుకుంటున్నాను దేవుణ్ణిలో? ఇవాళ క్లాస్కి వెళ్తాము, అసలు క్లాస్లో ద్వైకా పడుతుందో పడదో కూడా తెలీదు. చదువుకొని వెళ్తారు, బాగా చదివామని ఫీల్ అయిపోతారు. ఎంత చదవాలో అంత చదవం, కానీ చదివామని మనకు ఫీల్ అవుతాం, చదివి పోతాము. ద్వైకా పడుతుందా, 3 వస్తాయా, 4 వస్తాయా కూడా ఎవరికి గ్యారంటీ లేదు కదా. మరి ఏంటి నా భద్రత? భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు లోకంలో ఉన్న మనుషుల వలె ఇన్సూరెన్స్లు కట్టుకొని, ఆహా నాకు ఈ అపాయం వస్తే ఫ్యూచర్లో బీపీనో హార్ట్ ప్రాబ్లమ్సో ఇంకేదో జబ్బులు వస్తే వాళ్ళు సహాయం చేస్తారని ఉంటుంది అనే హోప్తో నువ్వు కట్టుకుంటున్నావు. అసలు మన లైఫ్కి ప్రతి అడుగు, దావీదు ఏం రాస్తారు 4:8 నేను ఒంటరిగా ఉండిన, నేను తృప్తిగా నిద్రపోవాలి కదా, నెమ్మదిగా. ఏం రాసింది అక్కడ? నేను యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నెమ్మదిగా పడుకొని చాలామంది ఇన్సోమ్ని అంటే నిద్ర లేమితో బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? రాత్రిపూట ఎందుకు నిద్ర పట్టదు? బిజినెస్ పీపుల్కి కానీ ఇంకేదన్నా బాధ్యతలు అవి ఉన్న వాళ్ళకి ఎందుకు, ఏమీ లేని వాళ్ళకి కూడా నిద్ర పట్టదు. ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తారో తెలియదు. మనుషుడు ప్రసంగిలో రాసినట్టు చక్కగా వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో తిని తృప్తిగా నిద్రించడం, నెమ్మదిగా ఉండటం తప్ప దేవుని దగ్గర నుంచి వచ్చే భాగ్యం లేదు. ఆ విధంగా సుఖంగా సంతోషంగా జీవించడానికే ఇన్సూరెన్స్లు కానీ బ్యాంకులో డబ్బులు కానీ దాచుకుంటారు. ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా. చాలామంది మెడిసిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇప్పుడే కాదు, మేమున్నప్పుడు కూడా చనిపోయారు కొంతమంది అలానే నీళ్ళలో పడి కదా. ఏమిటి మన లైఫ్కి సెక్యూరిటీ, మనకి భద్రత ఇచ్చేది ఎవరు? లోకంలో ఉన్న జనులకి ఎవరెవరో లేకపోతే ఏవేవో ఒక ఆలోచనలు ఉంటాయి. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? వాళ్ళ మత గురువుల దగ్గరకు వెళ్తారో, లేకపోతే జాతకాలు చెప్పించుకొని స్టోన్ పెట్టించుకొని ఏమంటారు, ఇది ఉంటే ఏ మంచి జరగదా, ఈ తాయిత్తు కట్టుకో, లేకపోతే ఈ స్టోన్ పెట్టుకో, నీకు అంత మంచి జరిగిపోద్ది అని అవి చేసుకుంటారు. అదొక హోప్ లాగా పెట్టుకుంటారు. మరి నీకు ఈరోజు ఏంటి నీ హోపు? నీ ప్రతి సిచ్యువేషన్లో నీ సెక్యూరిటీ ఏంటి? ఈ టైంలో ఈరోజు నేను, లేకపోతే అందరికీ ఈ విధంగా జరుగుతుంది, నా దాకా ఎందుకు దేవుడు? నేను నా సాక్ష్యం, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ని దగ్గర వరకు చూడలేదు. యాక్సిడెంట్స్ ఎట్లుంటాయో నాకు తెలీదు. అసలు యాక్సిడెంట్ల ఆలోచనే బ్రెయిన్లో ఉండేది కాదు. ఎప్పుడైతే నేను క్యాజువాలిటీలో వర్క్ చేశానో, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పుడు అన్ని యాక్సిడెంట్స్ కేసులు ఒకే రోజు
ఒకే ప్లేస్లో ఒకేసారి ఐదుగురు ఆరుగురు అట్లా బ్లడ్తో కళ్ళ ముందే చనిపోతుంటే నాకు అప్పుడు అనిపించింది, రోజుకి ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంటే నేను ఇప్పటి వరకు ఇంత నాకు ఇంత వయసు వచ్చే వరకు నేను ఎందుకు చూడలేదు, నేను వెళ్ళే రోడ్లో కానీ నా కనుచూపు మేరలో దేవుడు నాకు వాటిని దూరంగా ఉంచాడు. అంటే నువ్వు నేను దేవుని బిడ్డలుగా మనం వెళ్ళే బస్సులో కానీ ఎక్కడ కూడా అపాయము, మనం చదువుకున్నట్టు కదా కీర్తనలు 91లో, నీ వద్దకు రాదు, మనం ఎక్కడ ఉంటామో మన వలన చుట్టుపక్కల వాళ్ళని రక్షిస్తాడు దేవుడు, మనల్ని కాయటానికి నీ పాదములకు రాయి తగులకుండా. అప్పుడు నాకు అది చూసిన తర్వాత భయం మొదలైంది. ఆటో ఎక్కుతున్నప్పుడు, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నా భయం మొదలైంది, అప్పటి వరకు లేనిది. తర్వాత దేవుని వాక్యం, ఆ రోజు నేను వెళ్తున్నప్పుడే ఆటోలో ఒక ఆటో పైన రాసింది, నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును అని. ప్రార్థన చేసుకుంటేనే ఆటోలో కూర్చున్నాను నేను, వెనక అది కనపడింది. నేను ఎందుకు భయపడుతున్నా, నిజంగా దేవుడు నాకు ఆన్సర్ చేసినట్టు అనిపించింది కదా. మన యొక్క సెక్యూరిటీ క్రైస్తవులుగా ఎవరు అని అంటే మనకి మన దేవుడే. మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనల్ని కృపతో, మనం నీతిమంతులం అని కాదు, మన భక్తిపరులం అని కాదు, మన ప్రార్థన అని కాదు, ఎందుకు కాచి కాపాడుతున్నాడు, ఆయన ప్రేమ వలన కృపతో దయతో కాపాడుతున్నాడు. అయితే భద్రత ఇంకా ఎప్పుడు అవసరం మనకి, ఎప్పుడు అవసరం మనకి భద్రత? అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 15 నుంచి చదువుకుందాము. అయితే ముందుగా నేను చెప్తున్నాను, దానికి ముందు మనం మధ్యలో నుంచి చదువుతున్నాం కాబట్టి, అపోస్తలుడైన పౌలు గారు దేవుని గురించి, యేసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆయన యెరూషలేముకి వస్తారు. వచ్చి ఏమి ఆయన ఏమి చెప్పరు, జస్ట్ ఆయన మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఆలయంలో ఉంటే మిగతా యూదులు, అక్కడున్న ప్రధాన యాజకులు ఆయన చూసి పట్టుకొని ఆయన్ని జడ్జిమెంట్ కోసం తీసుకెళ్తారు. ఈయన మా యూద మతాన్ని చెరుపుతున్నారు, లేకపోతే మాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు అని. అలా చేసి అక్కడ అధికారుల దగ్గర నిలబెట్టి దాని తర్వాత పౌలు గారు అంటారు, నేను కైసరు మీ అందరికంటే ఇంకా హై, ఇప్పుడు మనకి హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు ఎలాగో, ఆయన నేను ఇక్కడ కాదు కైసరు దగ్గర.